నెల జీతం ఒకటో తారీఖు ఇప్పించడం కోసం గవర్నర్ను వేడుకోవడం వాళ్ళ బాధలు ఏమంటారు? ఒకటి మూర్తి గారు, నేను వారు గవర్నర్ను కలవడానికి నేను తప్పుపట్టను. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఎవరు బాధ్యతాయుతమైనటువంటి డ్యూటీ చేయడం లేదండి. ఏ మంత్రి కానీ ఏ అధికారి కానీ న్యాచురల్గా ఏంటంటే ఎన్జిఓస్తో, అంటే ఎన్జిఓ అసోసియేషన్స్తో కానీ ఆర్గనైజేషన్స్తో కానీ జిఐడి సెక్రటరీ తరచుగా సమావేశాలు కావడము, ఆ తర్వాత ఏదైనా సమస్యలు వారి దృష్టిలో పరిష్కారం కానివి ఏదైనా ఉంటే ప్రభుత్వాన్ని నివేదించడం, ఆ రకంగా ప్రభుత్వ యంత్రాంగము ప్రభుత్వము రెండు వేరువేరు కాకుండా కలిసి పనిచేసేటువంటి పద్ధతి ఇన్నాళ్ళుగా సాగుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల్ని నిందించడము దూషించడము వాళ్ళని నేరస్తులుగా చూసేటువంటి ధోరణి తప్ప, ఇప్పుడు మొన్న బొత్స సత్యనారాయణ గారు అన్నారు, మీరు చూసే ఉంటారు, ఏమంటాడు ఆయన, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేయడమే కాదు కాళ్ళు పట్టుకోవడం కూడా నేర్చుకోవాలా, ఆ రకంగా అనుకున్నట్టు ఏదైనా రాబట్టుకోవాలంటే కాళ్ళు పట్టుకోవాలి, ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన ధోరణి. ఈ రకంగా ఆత్మగౌరవాన్ని సంపూర్ణంగా లాగేసుకొని బానిసలాగా చూసే ధోరణి ఎన్జిఓ నాయకులు ఈ నాలుగు ఏదైతే జేఏసీలు ఉన్నాయో అందులో సూర్నాన్న గారు ఒక జేఏసీ, మిగతా మూడు జేఏసీలు ఉన్నాయి. నాయకత్వం ప్రభుత్వంతో ఒకవేళ సామరస్యంగా సర్దుకొని పోవాలనే ధోరణి ఉందేమో కానీ ప్రభుత్వ ఉద్యోగుల గుండెలన్నీ మండుతున్నాయండి. ప్రభుత్వ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయం పట్ల జీతాలు రావడం లేదు, బిల్స్ భత్యం కానీ లేకుంటే ట్రావెలింగ్ అలవెన్సెస్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదన్నా వాళ్ళు ఖర్చు పెట్టుకునేది డబ్బులు రావడం లేదు, వాళ్ళ జీపీఎఫ్ నుంచి వాళ్ళ డబ్బులు ఎత్తుకొని పోయినారు, ఆ డబ్బులు తిరిగి ఎప్పుడు వస్తాయో తెలియదు, ఆ తర్వాత డిఎల్ ఇవ్వడం లేదు, అరియర్స్ ఇస్తామన్నారు ఎప్పుడు ఇస్తారో తెలియదు, పిఆర్సీ అరియర్స్ ఇంతవరకు ఇవ్వలేదు, ఈ రకంగా రకరకాల పద్ధతుల్లో ఉద్యోగులకు అందాల్సినటువంటి మాత్రం అందడం లేదు. దానివల్ల ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. సూర్నాన్న గారు ఆ అసంతృప్తి గమనించే మరి ఏదో ఒకటి చేయాలా, ముఖ్యమంత్రి ఆ అపాయింట్మెంట్ ఇవ్వరు, వారు ఏదో క్యాలెండర్ కోసం అడిగింటే ఇచ్చిండొచ్చు, మేము సమస్యలు మీకు చెప్పాలా అంటే అపాయింట్మెంట్ దొరకదండి. కాబట్టి ముఖ్యమంత్రి తప్ప ఇంకో మంత్రి ఎవరు లేనటువంటి పరిస్థితుల్లో మరి మై గవర్నమెంట్ అంటున్నాడు కదా గవర్నరు, కాబట్టి ఆయన చెప్పుకోవడంలో తప్పేం లేదు. ఎన్జిఓ సంఘం వాళ్ళు ఖండించినారు, అది తప్పని నా అభిప్రాయం. అయితే ఎన్జిఓ సంఘం నిన్న ఎన్నికలు జరిగాయి, ఆ ఎన్నికల్లో గెలిచినదేంది, వాళ్ళే మళ్ళా రీఎలక్ట్ అయినారు, వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటే గెలిపించిందేమో ఎన్జిఓలు, ధన్యవాదాలు ముఖ్యమంత్రి చెప్పడానికి పోయినారు. ధన్యవాదాలు చెప్పడానికి పోయినప్పుడు సజ్జల రామకృష్ణాడు గారు ప్రెస్ మీట్ పెట్టమంటే ప్రెస్ మీట్ పెట్టి సూర్నాన్న గారిని వారి సంఘాన్ని వాళ్ళు విమర్శించారు. ఇది చాలా తప్పు, ఈ పని చేయాల్సింది కాదు. ఎందుకంటే వాళ్ళు చేయలేకపోయినారు, గవర్నర్ దగ్గర వాళ్ళు పోలేకపోయినారు, ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేకపోతున్నారు. ఎవరో ఒకడు అడుగుతున్నాడు, ఓకే మంచిదే అడగని, ఆ రకంగా ఉండాలి తప్ప ఈ గవర్నమెంట్ ఏజెంట్లుగా మారి ఎవరైనా పోరాడతారో ఆందోళన చేస్తారో లేదా అడుగుతారో అటువంటి వాళ్ళందరి మీద ఆరోపణలు చేసేటువంటి ధోరణి ఎన్జిఓ ఉద్యమాన్ని మరింతగా నష్టపరుస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద ఉద్యమం ఉందండి, లక్షలాది మంది ఉద్యోగులు ఎన్టీ రామారావు కాలంలో సుదీర్ఘంగా సమ్మె చేశారు, అంతకుముందు కాంగ్రెస్ హయాంలో చాలాసార్లు సమ్మెలు చేశారు, ఆ రకంగా పోరాటాల ద్వారా హక్కులు సాధించుకున్నటువంటి చరిత్ర ఎన్జిఓ ఉద్యమం అనుకున్నది. తెలంగాణ ఏర్పడింది కూడా, తెలంగాణ ఇంతకుముందు తెలంగాణ ఎస్టేషన్ వ్యతిరేకంగా ఇక్కడ ఆందోళన చేసిన ఉద్యోగులే, తెలంగాణ కోసం తెలంగాణలో ఆందోళన చేసిన ఉద్యోగులే, సమైక్యాంధ్ర కోసం ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఉద్యోగులే. ఇంత చరిత్ర పెట్టుకొని చివరికి ఈరోజు ఏ పరిస్థితి వచ్చిందంటే, ఒక ఆయనమో డైరెక్ట్గా వైసీపీ ఏజెంట్ ఒక జేఎస్ వెంకటరామరెడ్డి గారు, ఇంకా మిగతా ఇద్దరు ముగ్గురు ఉన్నారు పోరాడేటువంటి పరిస్థితులు లేరు. ఎన్జిఓల్లో వ్యతిరేకత ఉంది, వీళ్ళలో మాత్రం సానుకూలత ఉంది. కాబట్టి నాయకత్వం యొక్క విధానం వల్ల లేదా వాళ్ళ వైఖరి వల్ల ఎన్జిఓలకు అన్యాయం జరుగుతుంది. సూర్నాన్న గారు చొరవ తీసుకున్నారు, మంచిదే, అయితే ఎంతవరకు నిలబడతారు చూడాలి. మనం కూడా నేను అభినందిస్తున్నాను సూర్నాన్న గారిని, ఆ రాబోయే కాలంలో వారు ఉద్యమం తీస్తామంటున్నారు, అటువంటి ఉద్యమం. అట్లాగే ఇప్పుడు ఓపీఎస్ కోసం పెద్ద ఆందోళన ఉంది ఉపాధ్యాయుల్లో ఉద్యోగుల్లో, ఈ ఓపీఎస్ ఉద్యోగుల్ని అందరినీ కలుపుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడితే తప్ప ఆత్మగౌరవం నిలబడదు, ఆర్థిక